देशव्याप्त परणा मीद चर्चा मन राष्ट्र में उ प्रजु मन मरी मुख्य हईदराबाद प्रजू को भयपड़ी अवसरमे मोदी माटाड़नारो बतिकुंटे बलसाकु तिनवच्चु कानी मनं दीनि मात्रं कट्टडि चेयालनि चेप्पि पिलिपिंचिंदो अवसरमैते हैदराबाद्लो लाक्डौन् कूडा पेट्टुकुंदां अनेटुवंटि माट कूडा वाळ्ळु चेप्पडं जरिगिंदि ओक लाक्डौन् पेट्टालंटे मुनिपट्लागा उंडेटुवंटि आस्कारं उंटुंदि काबट्टि मल्ली नेशनल् फ्लैट्स् अन्नि मोदलैनि रैळ्लु अन्नि मोदलैनि इतर राष्ट्राल नुंचि मूवमेंट् अंता कूडा उंदि काबट्टि ई विषयंलो కొంత క్లారిటీ రావాల్సి ఎక్కడుంది కాబట్టి అవసరమైతే క్యాబినెట్ సమావేశాన్ని ఒక 4-5 రోజులలో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో మనం చర్చించుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పు కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి కేసుల మీద కానీ టెస్టుల మీద కానీ సవివరంగా చెప్పినప్పుడు వారు ఆ విషయం చెప్పినారు. నేను ఒకటే ఈ మధ్య కాలంలో అక్కడక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకుంటలేరని రకరకాల ప్రచారం ఏదైనా సోషల్ మీడియాలో మేము ఎంత ఉదాహరణ అంటే కరోనా పేషెంట్స్ 90% మంది పేషెంట్స్ కాదు, వాళ్ళు మామూలు సింప్టమ్స్ తోనే ఉండేది బిగినింగ్లో. కాబట్టి వాళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కానీ సెల్ ఫోన్ సౌకర్యం కానీ ఉంటే కొంత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే పేషెంట్ లాగా కుటుంబ సభ్యులు వాళ్ళతో ఉండే ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళతో కనెక్టివిటీ పోతుంది కాబట్టి వాళ్ళు బెంగటిల్లేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి పేషెంట్ పేషెంట్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఫోన్ సౌకర్యం కల్పించి వాళ్ళకి బ్రహ్మాండంగా అనేది అక్కడ చూశారు. కానీ అక్కడక్కడ కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇంటికి పోయి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ మాత్రం అక్కడక్కడ నాకు ఆక్సిజన్ అందలేదని కొంతమంది, నాకు డాక్టర్ చూడలేదని కొంతమంది, నాకు వెంటిలేటర్ పెట్టలేని కొంతమంది, ఇదంతా కూడా తప్పు. వాళ్ళు నిన్న కూడా చెస్ట్ హాస్పిటల్లో మీ పేపర్ని రాసింది, మా డాక్టర్ గారు చెప్పినారు, అనేక హాస్పిటల్ తిరిగిన తర్వాత మా దగ్గరికి వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా మా దగ్గర బెడ్ ఉన్నా లేకపోయినా మా విధి, మేము రిజెక్ట్ చేయకూడదు. ప్రైవేట్ హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రిజెక్ట్ చేయకూడదు. అర్ధరాత్రి పూట వచ్చినప్పుడు కూడా తీసుకొని ఆయన 24 అవర్స్ ఆక్సిజన్ మీద పెట్టాం. దీంట్లో ముఖ్యంగా వెంటిలేటర్ కంటే కూడా ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఆక్సిజన్ పెట్టుకొని వారికి ట్రీట్మెంట్ ఇస్తే వారికి ఏ డిసీజ్తో చనిపోయిందో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాని మొత్తం సోషల్ మీడియాలో అదే హాస్పిటల్లో చెస్ట్ హాస్పిటల్లో విక్టోరియా అనేటువంటి మా హెడ్ నర్స్ చనిపోయింది. అంటే వాళ్ళ ప్రాణాలకు పనంగా పెట్టి అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ మీద ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని మీడియా క్యారీ చేయడం ఇది తగదని చెప్పి నేను మనవి చేస్తాను. మా దగ్గర మీకు తెలుసు డిపార్ట్మెంట్ పరంగా మా హెల్త్ డిపార్ట్మెంట్లో 258 మందికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో 258 మందికి పాజిటివ్ వచ్చింది. దాంట్లో ఒక హెడ్ నర్స్ మాత్రమే చెస్ట్ హాస్పిటల్ చనిపోయింది, మిగతా ఎవరు కూడా చనిపోలేదు. చివరికి మా డిప్యూటీ సెక్రటరీ మా స్పెషల్ సిఎస్ గారి ఆఫీస్లో 11 మందికి ఒకటే ఆఫీస్లో పాజిటివ్ వస్తే అలా డిప్యూటీ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా గాంధీ హాస్పిటల్లో ఉండి ఆయనకు కొంత ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కోమార్బిడిటీ కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన క్యూర్ అయ్యి బయటకు వచ్చింది. అంటే 258 మందిలో ఒకే ఒకరు విక్టోరియా హెడ్ నర్స్ చనిపోవడం జరిగింది, అందరూ క్యూర్ అయ్యి బయటకు వచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా 37 మందికి సోకింది, వాళ్ళు కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా పోలీసు వాళ్ళకు కూడా 184 మందికి ఈ వైరస్ సోకితే దాదాపు ఒకరిద్దరు కోమార్బిడిటీ కండిషన్ చనిపోయినట్టుగా మీరు కూడా రిపోర్ట్ చేసినారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు, భయపడకండి అని చెప్పి. ప్రెస్ కూడా మీకు అనేక 100 మందికి సెక్రటరీ సాక్షిగా మీకు టెస్ట్ చేస్తే అనేక మందికి పాజిటివిటీ వస్తే దాంట్లో ఒకే ఒకరు చనిపోయినా ఒకే ఒకరు విషయంలో కూడా మీకు చూసింది. కాబట్టి ఎక్కడ కూడా 100ల సంఖ్యలో డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా వచ్చినా కూడా వాళ్ళంతా నయమైపోతూ ఉంటే ఎక్కడో వాళ్ళకి అంతకుముందే రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు లేదా రకరకాల పద్ధతిలో అది ముదిరిపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడ ఒక్కటి చనిపోతే ఈ 1000 మందిని కాపాడింది పక్కకు పోయి ఒక్కరు చనిపోయిందని హైలైట్ చేసి ఇలా ప్రభుత్వ హాస్పిటల్ పనిచేసే సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈవెన్
సింప్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రైవేట్ ల్యాబ్లలో పోయి లైన్లు కట్టి మాకు స్వాబ్ కలెక్షన్ చేయండి మాకు టెస్ట్ చేయమని చెప్పేటువంటి పద్ధతి మంచిది కాదు మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో ప్రజలకు వైద్యాన్ని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది అవసరమో ఏది అవసరం లేదో తర్కించుకొని చర్చించుకొని పనిచేస్తాం తప్ప దానికంటే భిన్నంగా పనిచేయము ఇవాళ వారు చెప్పినారు అవసరమైతే టెస్టులు పెంచామని వందల సంఖ్యలో వేల సంఖ్యలో టెస్ట్ చేయమని చెప్పినారు తప్పకుండా చేస్తాం ప్రజలకు మేము అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువ లేదు స్ప్రెడ్ ఎక్కువ లేదు ఓన్లీ పట్టణంలో హైదరాబాద్లో మాత్రమే ఉంది ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు విస్తృతంగా టెస్టులు చేయండి విస్తృతంగా వాళ్ళకు సింప్టమ్స్ లేని వాళ్ళకు హోమ్ క్వారంటైన్ చేయండి సింప్టమ్స్ ఉన్న వాళ్ళకు ఈ హాస్పిటల్ పెట్టమని చెప్పినారు వారు ఇంకొక మాట కూడా మాకు పర్మిషన్ ఇచ్చినారు మొత్తం గతంలో 17081 బెడ్లు ఏవైతే మేము ఐడెంటిఫై చేసుకున్నామో వాటినన్నిటి కూడా విస్తృతంగా యూజ్ చేయమని చెప్పినారు దాంట్లో 3500 బెడ్లు ఇప్పటికే ఆక్సిజన్ లైన్లు సమకూర్చుకున్నాం మిగతా 6500 బెడ్లకు ఆక్సిజన్ లైన్లు వేస్తూ ఉన్నారు మొత్తంగా ఈ 17081 బెడ్లలో 10,000 బెడ్లకు ఈ మొత్తం కరోనా వైరస్లో ఈ పేషెంట్లకు కావాల్సింది ఆక్సిజనే కాబట్టి 10,000 బెడ్లకు ఇవాళ ఆక్సిజన్ని గత ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో సమకూర్చబోతున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా మొన్న ఒక 500 వచ్చినాయి అంతకుముందు 500 1000 వెంటిలేటర్లు తయారుగా ఉన్నాయి వెంటిలేటర్లు ఎక్కువ అవసరం పడతలేవు మొత్తం ఈ ఎపిసోడ్లో ఇవాళ మా దగ్గర గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే కాబట్టి వెంటిలేటర్ల కంటే కూడా ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి 10,000 బెడ్లకు తక్కువ పెడతా ఉన్నాం మిగతా అన్ని కూడా మామూలు ఐసోలేషన్ బెడ్స్ ఉంటాయి ఇవాళ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏదైతే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో ప్రభుత్వపరమైన మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఇప్పటికీ నడుస్తూ ఉంది కాబట్టి వాటర్లో ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం ఎక్కడ బెడ్ల షార్టేజ్ లేదు దయచేసి ఇవాళ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే స్వాబ్ కలెక్షన్ సెంటర్స్ పెడతా ఉందో అక్కడ స్వాబ్ కలెక్షన్ దగ్గరికి వచ్చి మీరు ఇవ్వండి మేము రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అప్రోచ్ కాండి తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలు ఎక్కడ కూడా ఈ బాధ్యత లేని వ్యక్తులు పెట్టే సోషల్ మీడియా వార్తలు కానీ బాధ్యత లేని వ్యక్తులు రాసిన రాతలు కానీ నమ్మద్దు ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ దాన్ని శంకించాల్సి అక్కర్లేదు తప్పకుండా అవసరమైతే 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆక్సిజన్ లైన్స్ ఇప్పటికే 3500 బెడ్లకు పూర్తయింది 3500 బెడ్స్కి ఆక్సిజన్ సప్లై పూర్తయింది ఇంకొక 6500 బెడ్లకి ఆక్సిజన్ లైన్ వేస్తూ ఉన్నారు ఇంకొక వారం రోజులపూట ఈ మొత్తం 10,000 బెడ్లు ఆక్సిజన్ సప్లై అందుబాటులోకి వస్తుంది సార్ అభి ఇష్యూ ఫస్ట్ మా హాస్పిటల్ కింగ్కోటి హాస్పిటల్ ఆడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్సెప్ట్ గాంధీ హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో పేషెంట్ రాగానే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం ఆయనకు పాజిటివా నెగిటివా చూడం మేము ఆయనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం ఎక్కడైనా అక్కడ ఒకడో ఒక్కొక్క కేసు జరిగినప్పుడు వెంటనే దాన్ని సర్దుకొని మళ్ళీ దాన్ని ప్రాపర్ ఛానల్ చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ ఈవెన్ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు హైదరాబాద్ కావచ్చు పేషెంట్ రాగానే మొట్టమొదటిగా డాక్టర్ చూడాల్సిందే ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే తర్వాతనే టెస్ట్ చేయాలి టెస్ట్ తర్వాత ఆయనకు పాజిటివ్ వస్తే ఏం చేయాలి నెగిటివ్ వస్తే ఏం చేయాలి అది చేసుకుంటాం యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న బెడ్లు 1000 పరిమాణాల కంటే ఎక్కువ ఉండవు ఎందుకంటే వాళ్ళకు 500 బెడ్ల హాస్పిటల్ ఉంటే 50 బెడ్లు 60 బెడ్లు చేసుకున్నారు తప్ప ఒకవేళ 1000 పడకల ఆసుపత్రి ఉంటే ఒక 200 బెడ్లు చేసుకుని తప్ప వాళ్ళు మొత్తానికి మొత్తం హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్ లేదు తెలంగాణ ప్రభుత్వం ఇలా గాంధీ హాస్పిటల్ కావచ్చు చెస్ట్ హాస్పిటల్ కావచ్చు తర్వాత మీ కింగ్కోటి హాస్పిటల్ కావచ్చు టిమ్స్ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ 100% కోవిడ్ హాస్పిటల్స్గా ఉన్నాయి మా దగ్గర బెడ్లకు ఇక్కడ కొదవలేదు
ఆక్సిజన్ కెక్క కొదో లేదు మా దగ్గర మందు కెక్క కొదో లేదు దయచేసి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వైద్యం అని చెప్పి వాటి ప్రచారం చేయని వాళ్ళ మాటలని పోతాం తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్ లో వాళ్ళంతకంటే ఎక్కువ ఇచ్చే స్తోమత ఉండదు అవసరమైతే గవర్నమెంట్ ఇంకైనా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇంకైనా బిడ్డలను పెంచుకునే స్థాయి ఉంటుంది శక్తి ఉంటుంది తప్ప ప్రైవేట్ హాస్పిటల్కు బిడ్డలను పెంచుకునే స్థాయి శక్తి ఉండదు దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను సార్ మినిస్టర్ సార్ 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 సార్